అనే పేరుతో నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూక రాజు అండ్ టీ. ఏందన్నా ఈ స్కిట్ లో కూడా మళ్ళీ నీ డైరెక్టర్ ని అన్న? నేను డైరెక్టర్ గా బాగుంటానా ఆర్టిస్ట్ గా బాగుంటానా? డైరెక్టర్ లా యాక్ట్ చేస్తే బాగుంటారు. కొత్త షో తెలుసు కదా నాన్ స్టాప్. ఈ రోజు ఇంకో ఎపిసోడ్ ప్లాన్ చేసాం. ఇప్పుడు ఆ హీరో వస్తున్నాడు చూడు ఒకసారి, నీకే తెలుసు ఎవరు. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్నా. సార్ సార్ హాయ్ సార్, ఇంత చెడ చాలా హ్యాపీగా ఉంది సార్. నాకే కొంచెం బాధగా ఉంది తరుతా చేయడం. సార్ 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 నీకు పెద్ద ఫ్యాన్ సార్. మరి తిరిగి అయితే గుండ్రగా గుండ్రగా మాట రాణి మౌనమిది. మనం షో స్టార్ట్ చేసేద్దాం సార్. మరి ముందుగా మన ముందుకి రాబోతున్నారు ఎంత సినిమాలు చేసి జనాల గుండెల్ని మెప్పించారు, ప్లీజ్ వెల్కమ్ మిర్చి ప్రభాస్. వెల్కమ్ టు మై షో, కూర్చోండి సీట్ లో కూర్చోండి. అదే నువ్వు అందరిని డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తావంట కదా, నన్ను కూడా ఒకసారి డార్లింగ్ అని పిలిస్తే. అయ్యో నేను పిలవను సార్. అదే తల్లిది పిలువ డార్లింగ్. నాకు ఒక చిన్న డౌట్ అలాగే ఉండిపోయింది డార్లింగ్, నువ్వు ఇంత హైట్ ఉన్నావు చెప్పులకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే షూ అంటే ఇబ్బంది అవుద్ది. 12.5 ఎంత పన్నెండా? అందులో సగం నాది ఆరే ఆరే. ఏదేమైనా పిలవగానే షోకి వచ్చావు. ఇంకా మా షోలో పెద్ద పెద్ద వేరే గెస్టులు కూడా ఉన్నారు, పల్లెచిన తర్వాత మళ్ళీ పిలుస్తాను ప్రొఫెసర్. సూపర్ సార్. నెక్స్ట్ గెస్ట్. నెక్స్ట్ గెస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి తన కామెడీతో అందరిని నవ్విస్తున్నాడు, ప్లీజ్ వెల్కమ్ రాఘవ. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందేవేళ. వెల్కమ్ టు రాఘవ గారు, రండి సోఫాలో కూర్చోండి. అందరూ బాగున్నారా? అవి బాగున్నారు సార్. మురారి బాగున్నారా? బాగున్నారు సార్. నెక్స్ట్ సినిమా ఉంది, నేను చెప్తాను సరేనా? థ్యాంక్ యూ సార్. మీకు కాదు మురారికి, మురారికి చెప్తానని చెప్తున్నాను. సినిమాలు ఏమైనా వస్తున్నాయా? అయ్యో వస్తున్నాయి సార్. మధ్య మొన్న సంక్రాంతికి రెండు వచ్చాయి, వీరశివారెడ్డి వాల్తేరు వీర, ఈ రెండు సినిమాలు వచ్చాయి సార్. రెండు సినిమాలు వచ్చాయి సార్. మీరు ఐశ్వర్యతో డాన్స్ చేశారు కదా? అవును సార్. ఒక నాలుగు సాంగ్లు వేశారు. సిగ్గు ఆవిడ పడాలి, ఆవిడ పడాలి. స్కిట్లు అన్ని బాగుంటాయి. మీరు ఇలాగే జబర్దస్త్ లో స్కిట్లు చేసి ఇంకో 10 సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలు అందరిని నవ్వించాలని కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ రాఘవ. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? వెంకీ మంకీ తాగుబోతు రమేష్ సార్. సరే మరి ఇప్పుడు మన ముందుకి వస్తున్నారు తాగుబోతు రమేష్ అన్న, వెంకీ మంకీ. కూర్చొని కూర్చొని తాగుబోతు రమేష్ వెంకీ మంకీ, నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఇప్పుడు డైరెక్టర్ మిమ్మల్ని సోలో సోలోగా టీమ్ లీడర్ చేయమంటే చేస్తారా? నో లేదు సార్. నేను రమేష్ అన్నట్టు లేదు, అసలుకి చేయలేదు. నేను వెంకీ లేదు, అసలు చేయలేదు. ఒక్కసారి పక్కకి రా, నిజంగా చేయవా నువ్వు? ఎందుకు చేయండి సార్? అయినండి సార్, నాకు నేను సోలో అయితే ఇంకా బాగా చేస్తారు సార్. మీరు సోలోగా చేస్తారా? సోలో ఇస్తే చంపేస్తా సార్. మీరు ఇంత ధైర్యం చేసిన డైరెక్టర్ మాత్రం చేయలేడు, అందుకే ఇద్దరిని కలిపి పెట్టాడు. సరే వెంకీ మంకీ అన్న తాగుబోతు రమేష్, మీ ఇద్దరు స్కిట్లు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సార్. బాగా నవ్విస్తారు అందరిని. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను నేను. థ్యాంక్ యూ సార్. మొత్తం అంతా సెట్ రెడీయా? ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు అందరు మనసులు గెలుచుకున్న ఒకే ఒక స్టార్, పవర్ స్టార్. అదే సార్. బాగున్నావా? కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ షో ఏంటో తెలుసా? ఆర్ఎస్ వర్సెస్ పిఎస్. ఆర్ఎస్ అంటే రాజశేఖర్ వర్సెస్ పవర్ స్టార్ అని. ఈ మధ్యన నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మీ బాడీలో బాడీ వేడి ఆ మాటల్లో అదేమీ తగ్గలేదు, అలాగే ఉంది. నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను. టచ్అప్ కొంచెం వేసుకోండి సార్. అక్కడ తేజ సార్ పైకి ఒకసారి సార్, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సార్. మళ్ళీ ఆపేది అవడే. ఒక చిన్న డౌట్, జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా సార్? జబర్దస్త్ ప్రోగ్రామ్ చాలాసార్లు చూస్తూ ఉంటాను. దాంట్లో నాకు బాగా నచ్చి నాన్ స్టాప్ కామెడీ చేస్తూ ఉంటాడు నూక రాజు. జోకులు వేస్తూ ఉంటాడు కానీ పేలవ్ పేలవ్. జబర్దస్త్ చూసారు కాబట్టి మీకు ఇంద్రజ గారు తెలుసా సార్? ఇంద్రజ గారి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? బంగారు తల్లి.
ఆమె రూపం లాగానే మనసు కూడా చాలా వెన్నపూస లాంటిది. చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ధైర్యంగా చెప్పాలి, ఏంటంటే హానెస్ట్ జడ్జ్మెంట్ జరుగుతుంది. అంటే ప్రతి చోట అవి ఉండే కాసేపు మాట్లాడిన మధ్యలో ఎవరితోనే మధ్యలో కృష్ణ భగవాన్ గారు ఉంటారు కదా, ఆయన తెలుసా సార్? మీకు సార్ గురించి చెప్పాలంటే నువ్వు వేసే ఈ పుడింగ్ బంచులన్నీ ఆయన చిన్నప్పుడు వేసేసారు. ఇంతకు ముందే ఒక అద్భుతమైన డార్లింగ్ కూడా వచ్చాడు సార్, మీరు ఉంటే పిలుస్తాను నేను. డార్లింగ్ చాలా ధైర్యం కావాలి ఇలాంటి ఒక స్కిట్ చేయాలంటే. కానీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వి హ్యావ్ అంటే అది రాజశేఖర్ గారు. అండ్ ఎమోషన్స్ ని ఆయన పలికించినంతగా ఇంకే ఆర్టిస్ట్ పలికించలేరు. సార్ ని గుర్తు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే నేను నిజంగానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అండ్ ప్రభాస్, మీ ఎంట్రీ నిజంగా నేను ఐ వాస్ లైక్ ఆఫ్ స్ట్రక్. నేను ఇలా చూస్తున్నాను, ఆ హైట్, వాయిస్, అన్నయ్య నేను అదే మాట్లాడుకుంటున్నా, వాయిస్ కూడా మ్యాచ్ అయింది. ఏంటి అంత బ్రహ్మాండంగా మ్యాచ్ అయింది, అద్రిపోయింది రాజు. 100% ఇక్కడ సక్సెస్ అయింది. క్రిష్ గారు, నూకరాజు, నిజంగానే రాజశేఖర్ గారిది చాలా మంచి మనసు, పవర్ స్టార్, ఇది చాలా బాగా చేశారు. ఉన్నంతసేపు ఆయన ఫిజిక్ రిజెంబ్లెన్స్ చాలా కదులుతున్నట్టు అనిపించింది స్టేజ్ మీద. అందుకే ఏ కామెంట్ రాలపోయింది మాలోంచి, వస్తే ఎలాగుంటుందో తెలుసు. ప్రభాస్ ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఆయనకి లాగే కొంచెం ష్రింక్ అవుతూ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్స్టాప్ నూకరాజు అండ్ టీమ్, థ్యాంక్ యూ. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ.